శివపార్వతులు వెలసిన ఈ రెండు ఆలయాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలుగా ప్రాచుర్యం పొందినవి. ఇక్కడ శివుడిని బెన్సర్ మహాదేవ్, పార్వతిని జులాదేవి అని కొలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలో రాణిఖేత్ ఉంది. అల్మోరా నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో జులాదేవి, బెన్సర్ మహాదేవ్ అనే రెండు ఆలయాలున్నాయి. ఈ రెండు ఆలయాలు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి. జులాదేవి ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించారు. దుర్గాదేవిని ఈ ఆలయంలో జులాదేవి అని కొలుస్తారు. ఈ దుర్గాదేవిని దర్శించడానికి భక్తులు అనేక దూర ప్రాంతాల నుండి వస్తారు. రాణిఖేత్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో బెన్సర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో బెన్సర్ మహాదేవ్ అనగా శివుడు. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయం చుట్టూ కూడా దేవదారు అడవులు మరియు ఒక సహజ నీటి బుగ్గ ఉన్నాయి. ఇది ఎలా ఉంటే, రాజపురందర్ దేవ్ భార్య రాణి పద్మినికి ఇది చాలా ఇష్టమైన ప్రదేశం. అందుకే ఈ ప్రాంతానికి రాణిఖేత్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఇది ఈ నగరంలోని అత్యంత సుందరమైన కొండ ప్రాంతం. 1869లో ఈ స్థలాన్ని చూసిన బ్రిటిష్ వారు ఈ కొండ ప్రాంతాన్ని వేసవి ప్రాంతంగా మార్చుకున్నారని చెబుతారు. ఈ విధంగా హిమాలయ మంచుతో బాగా కప్పబడిన శ్రేణులతో నిండి ఈ పర్వత ప్రాంతం సముద్ర మట్టానికి 1869 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలపైనుంది. ఈ ప్రసిద్ధ రెండు ఆలయంలో వెలసిన పార్వతీ పరమేశ్వరులు దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఎప్పుడూ తరలివస్తూ ఉంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనుక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.